Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki maji MLA goodbye. Nara Lokesh effect ena. Telugudesam party jatiya pradhana karyadarshi maji mantri Nara Lokesh chepattina yogalam padayatra aa party ki peddaga kalisi raavadam ledu. TDP ki idi ye vidhamganu plus kavadam ledane abhiprayalu roju rojuku balapadutunnayi. Party ki kindu sthayi cadre ku josh nimpalsina ఊపు తీసుకురావాల్సిన యువగళం పాదయాత్ర క్రమేపీ నిరసిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బలపరిచేలా టీడీపీ సీనియర్ నాయకుల నిర్ణయాలు ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య గుడ్ బై చెప్పడం టీడీపీలో కలకలం రేపుతోంది. నారా లోకేష్ వ్యవహార శైలి, పాదయాత్రలో ఆయన చేస్తున్న ప్రసంగాలు మైనస్ గా మారుతున్నాయని స్పష్టమవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో తలే భద్రయ్య ప్రాతినిధ్యం వహించారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. 1985-94 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించారు. కొంతకాలంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆయన కలిశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. తన తనయుడితో సహా వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. తలే భద్రయ్య ఆయన కుమారుడికి వైఎస్ జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి టీడీపీ సీనియర్ నేత మలసేర భరత్ కుమార్, విశాఖ డైరీ డైరెక్టర్ రమణరావు, మాజీ ఎంపీపీ ధనమ్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.